కథనాలని ఈరోజు తీసుకురావడం, దానికి సంబంధించి రోజుకొక డ్రామా, రోజుకొక నాటకం ఆడి ఏదో ఒక విధంగా ఉన్నది లేనట్టుగా చేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు తెరదించారు. దానికి సంబంధించి పేపర్లో వచ్చిన వెంటనే కృష్ణపట్నం పోర్టు యాజమాన్యాన్ని నేను సంప్రదించడం జరిగింది. మీరు నాతో ఎప్పుడూ అనలే, నేను కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి అనేక సందర్భాల్లో నా దగ్గరకు వచ్చినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధిగా నేను చెప్పినటువంటి మాట, పోర్టును మీరు ఏ మేర అభివృద్ధి చేస్తారో చూడండి, ఎంత అభివృద్ధి చేయగలరో చూడండి, ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వగలరో పరిశీలించండి. రోజు రోజుకి ఉద్యోగాలు పెరగాలి, ఉపాధి అవకాశాలు ఎక్కువగా రావాలి, పోర్టు అనుబంధ పరిశ్రమలు రావాలి అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. వాళ్ళు నాకు ఎప్పుడు కలిసినా సరే దానికి అనుగుణంగానే మాట్లాడారు. ఇటీవలే ఒక 25 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫిషింగ్ జెట్టీకి కూడా సీఎస్ఆర్ నిధులతో ఈరోజు వాళ్ళు దాన్ని చేపట్టడానికి కృష్ణపట్నంలోనే దానికి కూడా మామూలుగా మనం భూమి పూజ చేసాం, ముఖ్యమంత్రి గారు చెప్పిన మీదుగా శంకుస్థాపన కూడా చేయించడం జరిగింది. వాళ్ళు ఇంగ్లీష్లో ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ కాపీ ప్రభుత్వానికి పంపించారు, ఆ తర్వాత నాకు కూడా ఈ కాపీని పంపించడం జరిగింది. వాళ్ళు క్లియర్గా చెప్పినటువంటిది 4 విషయాలు. అవర్ పోర్ట్ బిజినెస్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ అదానీ కృష్ణపట్నం పోర్ట్ మంత్ ఆన్ మంత్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్. వీఆర్ కంటిన్యూయింగ్ అవర్ కంటైనర్ ఆపరేషన్స్ ఇన్ కృష్ణపట్నం అండ్ వేరియేషన్ ఇన్ వాల్యూమ్ ఈజ్ హ్యాండ్లింగ్ డ్రివెన్ బై మార్కెట్ ట్రెండ్. దెర్ ఈజ్ నో జాబ్ లాస్. ఆల్సో ఇన్ టోటల్ ఆంధ్రప్రదేశ్ బిజినెస్ ఈజ్ ఇంక్రీజింగ్ విత్ న్యూ ఆపర్చునిటీస్. వీఆర్ పేయింగ్ రెవెన్యూ షేర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెగ్యులర్లీ అండ్ ఇన్ వ్యూ ఆఫ్ ఇంక్రీజింగ్ ఓవరాల్ కార్గో ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ టు ఏపీ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. దెర్ ఇస్ నో రెవెన్యూ లాస్ టు ఏపీ గవర్నమెంట్ ఎట్ ఆల్. ఆన్ కంట్రరీ ఇంక్రీజ్ ఇన్ ఓవరాల్ కార్గో వాల్యూమ్స్ ఇంక్రీజ్ రెవెన్యూస్ టు ఏపీ గవర్నమెంట్ ఆల్సో అని చెప్పి, అంటే స్థూలంగా వీళ్ళు చెప్పినటువంటి మాటల్లో అర్థమైంది అంటే కృష్ణపట్నం వ్యాపారం నెల నెలకి సంవత్సర సంవత్సరానికి అభివృద్ధి చెందుతోంది, కంటైనర్ లావాదేవీలు ఏదైతే కృష్ణపట్నం పోర్టులో కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మార్కెట్ ట్రెండ్ను బట్టి పరిమాణంలో తేడాలు ఉండొచ్చు కానీ ఉద్యోగులను కూడా ఏమాత్రం తగ్గించడం జరగదు అని చెప్పారు. కొత్త అవకాశాలతో ఆంధ్రప్రదేశ్లోని మొత్తం వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, మా రాబడిలోని వాటాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి క్రమం తప్పకుండా చెల్లించడం జరుగుతుంది, పెరుగుతున్న వ్యాపారం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా రాబడి పెరుగుతుంది అని చెప్తూనే వాళ్ళు దానికి సంబంధించి ఒక టేబులర్ కాలం ఇచ్చారు. అంటే కృష్ణపట్నం పోర్టు ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఒక టేబులర్ కాలం ఇచ్చారు. మీ అందరికి కూడా నేను అది ఇస్తాను. ఇది కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ధృవీకరించినటువంటిది, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. వాళ్ళు ఏం చెప్పారు, 2020-21 సంవత్సరంలో మొత్తం దాదాపుగా 381,82,305 మెట్రిక్ టన్నులు కార్గో హ్యాండిల్ చేశాం. రాయల్టీ వచ్చి 46,06,00,000 రూపాయలు దాని మీద రావడం జరిగింది. 2021-22 సంవత్సరానికి వచ్చి 4,01,20,119 మెట్రిక్ టన్నులు ఆ రోజు మనం హ్యాండిల్ చేశాం మేము. దాని మీద 54,89,00,000 రాయల్టీ వచ్చింది. 2022-23 సంవత్సరానికి సంబంధించి 4,52,56,939 మెట్రిక్ టన్నులు హ్యాండిల్ చేశాం. కార్గో రాయల్టీ 72,22,00,000 రూపాయలు వచ్చింది. 2023-24 అంటే ఒక వారం క్రితం వరకు, జనవరి 15వ తేదీ వరకు లెక్క వేసుకుంటే ఇప్పటి వరకే 5,78,16,997 టన్నులు ఇంకా 3 నెలలు ఉండగానే పోయిన నెల సంవత్సరంలో 4,82,56,939 టన్నులుంటే ఈ సంవత్సరం 5,88,16,997 మెట్రిక్ టన్నులు ఈ సంవత్సరం ఇప్పటికీ హ్యాండిల్ చేశాం. ఇప్పటికే 88,91,00,000 రూపాయలు రాయల్టీ రావడం జరిగిందని చెప్పారు. అంటే పోయిన సంవత్సరం 72,22,00,000 కార్గో మీద వచ్చినటువంటి రాయల్టీ వస్తే ఈ సంవత్సరం 88,91,00,000 రూపాయలు కార్గో మీద రాయల్టీ రావడం జరిగింది అని చెప్పారు. కాబట్టి ఇంత స్పష్టంగా యాజమాన్యం ఫిగర్స్తో సహా ఇది వృద్ధి చెందుతుంది అంటే వృద్ధి చెందేటువంటి మనం అందరం దానికి అనుకూలంగా ఉండాల్సినటువంటి దాని మీద నీచమైనటువంటి రాతలు రాయడం, దాని మీద సోమిరెడ్డి లాంటి పనికిమాలినటువంటి వాడు అవినీతిపరుడు దాని మీద రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆ ఉద్యోగుల్లో లేని అభద్రతా భావాన్ని ఆందోళనని సృష్టిస్తున్నారు. నేను మరలా మీడియా ద్వారా ప్రజానీకానికి ప్రతి ఒక్క ఉద్యోగికి స్పష్టంగా తెలియజేస్తున్న 2 విషయాలు. వ్యాపారం వృద్ధి చెందుతుంది, దాంట్లో అనుమానం లేదు. కార్గో టెర్మినల్ అనేటువంటిది
గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి సర్వేపల్లి నియోజకవర్గానికి నెల్లూరు జిల్లాలో ఉన్నంతకాలం ఒక్క ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్క అవకాశం కూడా చేయి జారకుండా ఇక్కడ నుంచి కార్గోకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కంటైనర్ టెర్మినల్ అన్ని తరలించేటువంటి అవకాశం లేదు. ఇప్పుడున్నటువంటి కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉందో అది యథాస్థితిగా కొనసాగుతుంది నాది గ్యారంటీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు నేను మీడియా ముఖంగా చెప్తున్నా, ఈరోజు చెప్పి రేపు వెళ్ళిపోయినప్పుడు చాలా మంది అడుగుతారు ఏమో ఆ రోజు నువ్వే చెప్పావు కంటైనర్ టెర్మినల్ తరలిపోతుంది, ఈరోజు కంటైనర్ టెర్మినల్ తరలిపోతుందని. వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు, కోవిడ్ తర్వాత కంటైనర్లకు సంబంధించినటువంటి దాంట్లో కాస్త హెచ్చుతగ్గులు వచ్చాయి, వ్యాపార పరంగా కాస్త ఇబ్బంది ఉంది. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు, ఈ ప్రాంతంలో ఉండేటువంటి లారీ వాళ్ళకి అన్యాయం జరిగింది, మేమందరం నష్టపోతున్నామని చెప్తే ఆ రోజు సోదరుడు విష్ణుకి చెప్పాను నేను.